నేన్ అడిగిందల్లా అయ్యా మహేందర్ లాంటి సర్పంచి కన్నాక లాంటి సర్పంచి గెలిచి 2.5-3 సంవత్సరాలు అయితాంది భర్తలు చనిపోయిండ్రు వాళ్ళకు పెన్షన్ రావాలే ఎందుకు ఇస్తలేరని చెప్పి అడిగిన భర్తలు చనిపోయిన వాళ్ళ భార్యలకు ఎందుకు మీరు పెన్షన్ ఇవ్వరు మీరు మనం ఎన్నికలల్లో 57 ఏళ్ళు నిండితే పెన్షన్ ఇస్తామని వాగ్దానం చేశాం 57 ఏళ్ళు దేవుడెరుగు కనీసం 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఎందుకు పెన్షన్ ఇయ్యలేకపోతున్నామని చెప్పి అడిగింది నేను అంతేకాదు పెళ్ళిళ్ళు చేస్తాం కొడుకులు ఏర్పడతారు ఏర్పడ్డ కొడుకు ఏం కావాలి రేషన్ కార్డు కావాలి దేనికైనా కావాల్సిన రేషన్ కార్డే కాబట్టి ఆరోగ్యశ్రీ కావాలన్న రేషన్ కార్డు కావాలి బియ్యం కావాలన్న రేషన్ కార్డు కావాలి ఎక్కడి ఓలన రేషన్ కార్డు కావాలని కాబట్టి మూడేళ్లుగా బియ్యం కార్డు ఇక్కడ లాకేషన్ తప్ప కొత్త రేషన్ కార్డు ఇచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా నేను అడిగిన మంత్రి ఉన్నా కూడా ఏ మంత్రి పదవిది ఒక మంత్రి చెలుపూరు గ్రామానికి పోతే ఒక మంత్రి రాజపల్లికి పోతే ఒక మంత్రి శాలపల్లికి పోతే ఆ ఊర్లో అయ్యా నాకు రేషన్ కార్డు వస్తలేదని చెప్పి అడిగితే ఇవ్వలేని దుస్థితిలో ఉన్నప్పుడు ఈ మంత్రి పదవి ఎందుకని చెప్పి కుమిలిపోయినాం మేము ఒక మంత్రి ఊరికి పోయినప్పుడు కళ్ళ ముందే జీవచ్చావల్ల పడినటువంటి ఒక బిడ్డకి డాక్టర్ సర్టిఫికేట్ రాక పెన్షన్ రాక వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే ఇవాళ దుస్థితిలో ఉన్నా అని చెప్పి బాధపడ్డా నేను అడిగిన పెన్షన్లు వెంటనే ఇవ్వాలని చెప్పి కోరిన రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి కోరిన తప్ప అదేమన్నా అంతేకాదు ఆరే చెప్తాను రైతు బంధు ఇస్తామని ఇక్కడనే అమలు చేశారు ఇవ్వండి రైతు బంధు ఇవ్వాలని కాదు కానీ ఏమడిగిన నేను రైతు బంధు ఇవ్వు కానీ రైతు బంధు గుట్టల కోసం ఇయ్యకు రైతు బంధు కంచెల కోసం ఇయ్యకు రైతు బంధు భూస్వాములకు ఇయ్యకు రైతు బంధు నాలాంటోళ్ళకి ఇయ్యకని చెప్పి కోరిన మనం రైతు బంధు ఇవ్వాల్సిందే కానీ రైతు బంధు 100,000 ఎకరాలు కలిగి హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇవ్వకు ఒక డబ్బులు ఎక్కువ ఉంటే మా దళిత కాలనీలు ఉన్నాయి చదువుకొని ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికి 1 లక్ష రూపాయలు చొప్పున ఇచ్చే ప్రయత్నం చేయగలని ఇట్లా ఇవ్వకని చెప్పి అడిగింది నేను అంతేకాదు నువ్వు కరెంటు ఫ్రీ ఇస్తానా మనం నీళ్లు ఫ్రీ ఇస్తానా మనం రైతు బంధు ఇస్తానా మనం బాగానే ఉంది కానీ వడ్లు కనుక నువ్వు కొనంటే ఐకేపీ సెంటర్లు ఎత్తేస్తే ఇవాళ రైస్ మిల్లల్లో ధాన్యం కొనే శక్తి లేదు సుమా అని చెప్పి అడిగింది నేను అందుకని ఏమడిగిన నేను ఐకేపీ సెంటర్లు ఉంటాయి వడ్లు కొంటాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన నేను గుర్తుపెట్టుకోండి చాలామంది అంటారు నువ్వేదో నీ సొంత వ్యవహారం కోసం పార్టీ మారలే ఇవన్నీ నేను గతంలో ఇచ్చిన ఒకనాడు నన్ను ఏదో పేపర్ రాస్తే అన్న అరే ఎవర్రా నువ్వు ఈ జెండాకు గులాబీ జెండాకు ఓనర్ని అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన హుజరాబాద్లో ఈ పార్టీకి నేను ఓనర్ని అని చెప్పి ఇవన్నీ నేను పదవుల కోసం పెదవులు మూస్తే ఇవన్నీ ఇచ్చిన కాదు ఎక్కడో కాడ బాధ అయి స్టేట్మెంట్ ఇచ్చినమాట వాస్తవం అంత మాత్రాన పెన్షన్లు ఇవ్వని మళ్ళీ కోరడం నేరం కాదు వడ్లు కొనాలని చెప్పడం నేరం కాదు కాబట్టి ఇచ్చినమాట వాస్తవం కానీ నేను ఏదో కూల్చే ప్రయత్నం చేస్తున్నా ఎవరు చేస్తారు ఆ ప్రయత్నం 18 ఏళ్ళుగా నేను నడపలేదా ఉద్యమాన్ని నా పాత్ర లేదా ఉద్యమంలో ఎక్కడ తిన్నాం ఎక్కడ పడుకున్నాం ఒక్కొక్క రోజు ఎన్నెన్ని జిల్లాలు తిన్నామో మీకు సజీవ సాక్ష్యం కదా నా మీద పెట్టిన కేసులు ఎన్ని ఇవాళ ఎంతమంది జైళ్ళల్లో ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇక్కడ పనిచేసే మంత్రులు ఉన్నారు ఇక్కడ కరీంనగర్ మంత్రి ఆయన జైలుకు పోయినా నేను జైలుకు పోయినా కమలాపూర్లో ఒక మంత్రి వచ్చిండు ఆయన జైలుకు పోయినా నేను జైలుకు పోయినా ఇవాళ ఆయన దాన్ని ఆకిట్ల పెట్టిండు కాన్ దాన్ని కంచాల పెట్టిండు కేసీఆర్ దగ్గరుణ్ణి కథం పట్టించిండు తిట్టినో దగ్గర పెట్టుకున్నాడు ఇవన్నీ చరిత్ర చెప్తే ఒకరోజు తప్పకుండా నేను ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎందుకు ఏం జరిగిందో నేను తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తా కానీ ఒక్కటి మాత్రం నిజం ఇవాళ సొంత పార్టీ 20 ఏళ్ళుగా నేను సర్పంచ్ గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేసిన ఎంపీడీ గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేసిన ఎంపీపీల జడ్పీసీల కోసం ప్రయత్నం చేసిన సింగిల్ విండో చైర్మన్ల కోసం ప్రయత్నం చేసిన కానీ సొంత పార్టీ మనుషులకే వెలగట్టి దరగట్టి అంగట్లో సరుకులకు కొనే నీచపు సంస్కృతి
ఎవరిది అని చెప్పి అడుగుతా ఉన్నా, ఎవరిది ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈటలాంద్రట తప్పు చేసిండట. నా భార్య స్టేట్మెంట్ ఇచ్చింది, ఒక్క ఎకరం ఎవరినైనా ఆక్రమించుకున్నాడు పురువైతే నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా ముఖ్యమంత్రి అని చెప్పి అడిగిన వ్యక్తి ఎవరు? నా భార్య అన్నది. నా భార్య ఇంకొక మాట కూడా అన్నది, నేను కష్టపడి సంపాదించిన నువ్వు మాత్రం రాజీ పడకు, కొట్లాడేది మాత్రం ఆపకు, అవసరమైతే మొత్తం అమ్ముకుందాం, మళ్ళీ కూలి చేసుకునే బద్దం కానీ ఈయనకు మాత్రం లొంగిపోక అని చెప్పింది నా భార్య. ఇవాళ ఇవన్నీ ఉన్నాయి, నేను ఒకటే నన్ను ఏదో హుజరాబాద్లా ఓడగొడతా, ఎట్లా ఓడగొడతావు? నేను ఫ్లెక్సీల మీద ఉన్న బిడ్డని కాదు, గోడల మీద రాతల మీద ఉన్న బిడ్డని కాదు, 20 ఏళ్ళుగా కాలుకు ముల్లిరితే పండితో పుకి పీకిన బిడ్డని నేను, కాలుకు ముల్లిరితే పండితో పుకి పీకిన బిడ్డని నేను. ఎవరన్నా అన్నా నేను నాకు ఇది కావాలంటే ఉన్నంతలో ఇంత సాయం చేసిన బిడ్డని నేను, నేను గుండెల్లో స్థానం సంపాదించుకున్న బిడ్డని నేను. నీ ఓటు మా మహిళా సంఘాలకేదో ఇస్తాను, కుల సంఘాలకైతే పిలుతూనే ఉన్నారుగా, వచ్చింది ఎవడన్నా 18 ఏళ్లలో ఒక్కడన్నా? 18 ఏళ్ళుగా ఒక మంత్రి ఇక్కడికి వచ్చిందా? 18 ఏళ్ళుగా ఇక్కడ ఒక ఎమ్మెల్యే వచ్చిందా? 18 ఏళ్ళుగా ఇక్కడ ఇంకో మనిషి వచ్చిందా? మనిషి ఉన్నది ఈటలందరి మీకోసం ఉన్నాడు. కళ్ళల్లో కదలని బిడ్డని నేను, మీ కాళ్ళల్లో మెదిలిన బిడ్డని నేను. ఉన్నంతలో ఉద్యమంలో ఉన్నంతలో అభివృద్ధిలో పాలు పంచుకున్నా. ఇవాళ చెలుపూరుకు బ్రిడ్జ్ వస్తుందా? చెలుపూరుకు బ్రిడ్జ్ వస్తుందా? ఈ తోకలపల్లికి బ్రిడ్జ్ వస్తుందా? ఈ ముందరకలకి బ్రిడ్జ్ పోతుందా? ఒకటి స్టేట్మెంట్ ఇస్తాడు ఈ ఈటలందరూ అభివృద్ధి చేయలేదని. నేను అడుగుతున్నామ్మా, 2009 తర్వాత నేను వచ్చినాక ఈ ఊరి అభివృద్ధి చెందిందా? నేను రాకముందు అభివృద్ధి చెందాను ఒకసారి ఆలోచన చేసుకోండి. అంతమంది లేరా మంత్రులు ఇక్కడ? అంతమంది మంత్రులు ఉన్నారు ఇక్కడ, కానీ ఎవరు ఏ బిడ్డ వచ్చిన తర్వాత అభివృద్ధి చెందింది ఒకసారి ఆలోచన చేయండి. నన్ను అంటారు అభివృద్ధి చేయలేదని చెప్పి, అంటే ఇంత నీచపు నికృష్టపు అబద్ధాల మాటలు మాట్లాడుతున్నా ఒకసారి చూడండి. ఇంకోడు అంటాడు చీమలు పుట్టిన పెట్టిన పుట్టలో నేను చేరినట, చీమలు పుట్టలు పెడితే నేను చేరినట. ఎవరు చేరిండో నేను చెప్పాల్సిన కలదు. నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ ఉప్పల్లో గౌడ సంఘం దగ్గర పోయి ఆగితే, గౌడ సంఘం దగ్గర పోయి ఆగితే ఆయన పాప స్టిక్కర్ కనబడ్డది నాకు వాళ్ళ సైకిల్ మోటార్ మీద. కమలాపూర్ పోతే అట అడిగిండట, ఇగో ఈ స్టిక్కర్ ఉంటే నీ మీద కేసు పెడతా అని. ఏంది ఆ స్టిక్కర్? నా ఫోటో ఉన్న స్టిక్కర్ అది, నా ఫోటో ఉన్న స్టిక్కర్. పిలగాళ్ళు బీజేపీ జిందాబాద్ అంటే ఈటల రాజేంద్ర గారితో తిరిగితే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తానని, నీ కొడుకు ఇటు తిరుగుతున్నాను, వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తానని ఇటు తిరుగుతున్నాను చెప్పి. ఇసుక ట్రాక్టర్ నడవాలంటే వాళ్ళతో ఉండాలంట, ఇవాళ మెడికల్ హాల్ నడవాలంటే వాళ్ళతో ఉండాలంట, రైస్ మిల్ ఉండాలంటే వాళ్ళతో ఉండాలంట. అంటే ఇట్లాంటి పని చేస్తూ ఉన్నారు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇవన్నిటినీ ఎదుర్కోగలిగే సత్తా నాకుండదు, ఇవన్నిటినీ ఎదుర్కోగలిగే సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం, ప్రజలకు మాత్రమే ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తా, నాయకులు పిడికడి మంది మాత్రమే ఉంటారు, రాజకీయ నాయకులు పిడికడి మంది మాత్రమే ఉంటారు. రాజకీయ నాయకులకు అనేక రకాల అవసరాలు ఉంటాయి, కానీ నీతిగా నిజాయితీగా అనుకున్న దాన్ని బరిగించి కొట్లాడేటువంటి శక్తి కేవలం ప్రజలకు మాత్రమే ఉంటుందని చెప్పి నమ్ముతాను. ప్రజలు మాత్రమే ఇట్లాంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలరు, ప్రజలు మాత్రమే ఇట్లాంటి సందర్భంలో ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుకోగలరు తప్ప దీన్ని కాపాడగలిగే సత్తా ఎవరికి లేదని చెప్పి వినవిస్తున్నా. ఇవాళ మీరు అడగండి, నేను ఒక్కటే చెలుపూరు మా ఆడబిడ్డలకు, చెలుపూరు మా అన్నదమ్ములకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మళ్ళీ వచ్చినప్పుడు నేను తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తా, కానీ ఇవాళ టీవీలలో మీరు చూస్తున్నారు అన్ని విషయాలని జాగ్రత్త గమనించండి. ఇవాళ డబ్బులు ఎందుకోసం ఇస్తున్నారో ఆలోచన చేయండి, కుల సంఘాల భవనాలు ఎందుకోసం ఇస్తున్నారో ఆలోచన చేయండి, 50 ఏళ్ళకి పెన్షన్ ఎందుకు ఇస్తా అంటున్నారో ఆలోచన చేయండి, టెలివిజన్ కార్డులు ఇవాళ ఎందుకు ఇస్తా అంటున్నారో ఆలోచన చేయండి. అవన్నీ కూడా నాలాంటి వాణ్ణి ఇవాళ హుజురాబాద్లో ఓడగొట్టడం కోసం ఒక ఎత్తుగడగా వాడుతున్నారు. అయినా నేనే అడుగుతున్నా ఇయ్యమని, మా కుల సంఘాల భవనంలో పైసలు ఇవ్వు సంతోషపడతా, మా ఆడబిడ్డలకు పెన్షన్లు ఇవ్వు సంతోషపడతా, 50 ఏళ్ళకే పెన్షన్లు ఇవ్వు సంతోషపడతా, ఇవాళ మా ఊళ్ళకు నిధులు ఇవ్వు సంతోషపడతా. ఇవన్నీ కూడా నా ద్వారా వస్తున్నందుకు గర్వపడుతున్నాను, నేను నా ద్వారా వస్తున్నందుకు గర్వపడుతున్నాను.
నాయకులారా మీరు గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. ఇవాళ ఎట్లా వస్తుండో మీ ఇళ్లకు మంత్రులు, ఎట్లా వస్తుండో ఎమ్మెల్యేలు మీ ఊర్లలో మీ ఇళ్లకు, ఎందుకు మీరు గౌరవిస్తున్నారో చూడండి. ఎందుకు మీరు ఇలా మీ ఇళ్లకు వాళ్ళ నాయకులు వస్తున్నారో ఆలోచన చేయండి. అవన్నీ నేను లేకపోతే వస్తారా, నేను రాజీనామా చేయకపోతే వస్తారా?